ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2023 ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాము. ముందుగా అందరికీ గోచారం తీసుకున్నట్లయితే గురువు రాహు వచ్చేసి మేషరాశి, శని భగవంతుడు వక్రించి యొక్క కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చేసి యొక్క సింహరాశి సంచారం. బుధుడు కుజుడు అలాగే శుక్రుడు మీకు ఈ శుక్రుడు ఈ యొక్క 7వ తేదీ వరకు ఉంటాడు. ఇక్కడ 7న ఆయన వక్రించి మరలా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతారు. బుధ భగవానుడు వచ్చేసి కర్కాటక రాశిలోనే ఉంటారు. ఈ రవి భగవానుడు 17కు మనకు సింహరాశి సంచారం చేస్తారు. కుజ భగవానుడు వచ్చేసి ఈయన 18వ తేదీన ఈయన కన్యా రాశి సంచారం చేయనున్నారు. ఈ యొక్క చంద్ర భగవానుడు వచ్చేసి ఈయన రోజుకో నక్షత్రం చొప్పున ప్రజెంట్ ఈయన ఇక్కడ ఉన్నది మకర రాశిలో ఉన్నారు. రోజుకో నక్షత్రం చొప్పున రాశులన్నీ కూడా తిరగబడతారు. ఇది గోచారం. కాకపోతే మిథున రాశి మిథుల లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు మీకు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటారు. కర్కాటక రాశిలో రవితో కలిసినంత చెప్పు చాలా శుభాలు అనేటివి జరిగాయి. అలాగే ఈయన చక్కగాను మరలా సింహ సంచారం చేశారు. సింహ సంచారంలో ఈయన ఇక్కడ కుజునితో 18 వరకు కలిసి ఉంటారు. అలాగే శుక్రునితో కలిసి ఉంటారు. శుక్రుడు ఎప్పుడైతే మీకు 2వ ఇంటాధిపతి పంచమాధిపతి, ఈయన తిరిగి వక్రించి ఈ యొక్క 7వ తేదీన మరలా కర్కాటక రాశి సంచారం చేయనున్నారు. ఆశ్లేష నక్షత్రంలో ఈయన చేరతాడు. అలాగే కుజుడు మీకు 18వ తేదీన తన కన్యా రాశి సంచారం చేస్తారు. ఇక్కడ మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుని వ్యయంలోకి తనకు తాను వ్యయంలోకి తీసుకుంటాడు. విశేషించి తద్మూలకంగా మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. రుణ ఒత్తిడి, శత్రుబాధలు, ఈతి బాధలు ఇవన్నీ కూడా కొంత మానసికంగా కృంగదిస్తాయి. అలాగే మీ లాభస్థానంలో మీకు విశేషించి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి రాహువుతో కలిసి ఉన్నాడు. మీకు చతుర్థాధిపతి అయినటువంటి రాహువుతో కలిసి ఉన్నాడు. చాలా చక్కగా ఉంటుంది. లాభంలో యోగిస్తారు. విదేశీ యోగాలు పట్టనున్నాయి. అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా చదవాలన్నా ఏదైనా మీకు అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు చేసుకునే వారికి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 తర్వాత మీకు కొంత అష్టమాధిపతి అలాగే కోణాధిపతి అయినటువంటి శని భగవంతుని వీక్షణ మీ పైన ఉండటం, రవి ఎప్పుడైతే చక్కగా యొక్క తన సొంత గృహమైనటువంటి సింహరాశి సంచారం చేసినప్పుడు ఇది కొంత మీకు ఒత్తిడికి గురి చేసే పాయింట్. ఇక కానీ 3వ ఇంట్లో తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత మీ యొక్క శక్తి సామర్థ్యాలతోటి పాలిటిక్స్ రంగంలో ఉన్నవారైనా సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారైనా ఫలితాలు చక్కగా మీరు మీ చేతిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ రాశాధిపతి కూడాను కుజునికి వ్యయంలో వచ్చినప్పటికీ కూడాను 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ రాశి నుంచి రవితో కలిసి ఉంటున్నారు కాబట్టి 17 నుంచి ఇక్కడి నుంచి మీకు మాసాంతం వరకు కూడాను చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మినీ మీడియా రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, అలాగే ఈ యొక్క మెట్ట ప్రాంత వ్యవసాయం చేసేవారికి, అదే వివాహ ప్రయత్నాలు చేసేవారికి, సంతానాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడాను చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్నది గృహం ఏదైనా ఏర్పరచుకోవాలనుకున్నా ఈ పీరియడ్లో మీ ఆలోచన సాకారమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి కూడాను పంచమంలో ఉన్నటువంటి కేతు ఎంతో సహకరిస్తాడు. మీకు ప్రమోషన్స్ అనేటివి కూడా మీ వృత్తిలో చైతన్యం పొంది మీరు ఇంకా ప్రాపర్గా అమౌంట్ గెయిన్ చేసుకోవాలనుకునే వారికైనా చక్కగా మీకు ఈ ఫలితం అనేది కేతు ఇవ్వనున్నాడు. వినాయకునికి పూజ చేసుకొని బుధవారం రోజు చక్కగా కేతు గ్రహానికి పువ్వులు పెట్టి, కొబ్బరికాయ కొట్టి నవగ్రహాలలో పంతులు గారికి కొంత దక్షిణాపూర్వకంగా ఇచ్చి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీ ఫలితాలన్నీ చాలా శుభప్రదంగా మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క మాసంలో. ఇది ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం వారి యొక్క గోచారం. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వాయుముద్ర. ఈ యొక్క చూపుడు వేలును బొటన వేలుతో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.